పెన్నుముక్కకి ఇక్కడ చాలా హాయిగా అనిపిస్తుంది. బ్యాక్ చాలా ఫ్లాట్గా అయిపోయింది. ఇలా కొంత సమయం పాటు మనము రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత కాళ్ళని మళ్ళీ కింద పెట్టేసేయండి. ఇలా కాళ్ళని మార్చి మనం మళ్ళీ పద్మాసనం చేయవచ్చు. ఇలా కొంత సమయం పాటు పద్మాసనంలోనే పడుకోండి. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేయండి. చేసి రెండు మోకాళ్ళని కుడివైపు చేయడము. ఇలా ట్విస్ట్ చేసి కౌంటర్ ఆసనాన్ని చేయాలి. కొంత సమయం పాటు ఉండి రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ యొక్క ఆసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని మూసివేసి రిలాక్స్ అయిపోతాము. ఇలా కౌంటర్ చేయడం వలన లోయర్ బ్యాక్, స్పైన్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయిపోతాయి.